దేవుని వాక్యంలోనికి వెళ్ళి కొన్ని సంగతులు మనం ధ్యానించడానికి సిద్ధపడదాం. బైబిల్ అంటే విజ్ఞానం కలిగినటువంటి ఒక పుస్తకం. దేవుణ్ణి ఎరగిన వాళ్ళు, బైబిల్ తెలియని వాళ్ళు ఇది ఒక మత పుస్తకంగా చూస్తూ ఉంటారు. క్రైస్తవులకు ఒక పుస్తకం ఉంటుంది, ప్రార్థనకు వెళ్ళేటప్పుడు దాన్ని పట్టుకుని వెళ్ళి ఆ చర్చిలో కొద్దిసేపు గడిపేసి దానిలో ఉన్న మాటలు కొన్ని చదివేసుకుని వచ్చేస్తారు అన్న ఆలోచన కలిగి ఉంటారు. ఇలాంటి ఆలోచనలతో లోకం ఉంటుంది. కేవలం మత పుస్తకంగా వాళ్ళు చూస్తూ ఉంటారు, కానీ ఇది మత పుస్తకం కాదు. మహామహామహులకు కూడా అర్థం కానటువంటి సంగతులు ఉన్నటువంటి పుస్తకం. అందుకే జ్ఞానులకు సైతం అర్థం కాని సంగతులు ఉన్నాయి. విజ్ఞానులు కూడా కనిపెట్టలేనటువంటి సంగతులు మరుగుపరచబడి ఉన్నాయి. అలాంటి సంగతులు కలిగిన బైబిల్లో సామాన్యులకు కూడా అర్థమయ్యే సంగతులు కూడా ఉన్నాయి. తేలికగా అర్థమయ్యే విషయాలు ఉన్నాయి, క్లిష్టమైన సంగతులు కూడా ఉన్నాయి. కాబట్టి క్లిష్టమైన సంగతులు మీకు చెప్పాలని అనుకోవట్లేదు, కానీ తేలికపాటి విషయాలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. సామాన్యులందరికీ అర్థమయ్యేటటువంటి విషయం, అందరికీ తెలిసినటువంటి కొన్ని సంగతులు. ఏంటి సంగతులు అంటే, క్లిష్టమైన విషయాన్ని కూడా క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యేటట్టు రాయబడినటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. చాలా కుదించి విశేషమైన సారాంశాన్ని క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నించినటువంటి మాటలు ఉన్నాయి. భక్తులు, దేవుని పిల్లలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విశేషమైన సంగతులు కుదించి మరి రాసి బైబిల్లో పెట్టారు. ఎలా పెట్టారంటే, అవి పాటల రూపంలో ముద్రించి పెట్టారు. ఆ పాటలే మనం కీర్తనలుగా చదువుకుంటూ ఉంటాం. సుమారు ఒక 150 కీర్తనలు, బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని పిల్లలు రాసినవి 150 కీర్తనలని మాత్రం అనుకోకండి, రాయబడిన కీర్తనలు వేలకు వేలు ఉన్నాయి. మనం గమనించగలిగితే ప్రారంభంలో ఆదాము గారి దగ్గర నుంచి పాడిన పాటలు కనబడుతూ ఉంటాయి. ఆదాము గారి దగ్గర నుంచి మిగిలిన భక్తులందరినీ మనం లెక్కేసుకుంటే వాళ్ళందరూ కూడా పాటల ద్వారా దేవుని మహిమపరిచిన మా విషయాలు కనబడుతూ ఉంటాయి. అందుకే బైబిల్ గ్రంథంలో నాట నుండి రాయబడినటువంటి అనేక సంగతులు దీంట్లో ముద్రించలేదు, కానీ అనేక వేల పాటల్లో కొన్ని పాటలు ఏరి మరీ మన చేతికిచ్చారు. ఇంకా చెప్పాలంటే దావీదు గారు రాసిన కీర్తనలే కొన్ని వేల కీర్తనలు ఉన్నాయి, సొలొమోను గారు రాసిన కీర్తనలే కొన్ని వేల కీర్తనలు ఉన్నాయి. ఇలా మీరు గమనిస్తే మోషే గారు రాసిన కీర్తనలు ఉన్నాయి, మిరియమ్ గారు రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇంతమంది రాసిన కీర్తనలు అన్నింటిలో నుంచి కుదించి ఒక 150 కీర్తనలు తీశారు. ఇంకా చెప్పాలంటే సెలెక్ట్ చేశారు. వేల కీర్తనలో నుంచి ఒక 150 కీర్తనలు సెలెక్ట్ చేయడం మాటల పై ఎవరు రాసినవి? దావీదు లాంటి భక్తుడు రాసినవి, సొలొమోను లాంటి జ్ఞాని రాసినవి, ఇలాంటి మహామహాజ్ఞానులు రాసిన పాటల్లో నుంచి అనట ఒక 150 మాత్రం తీసి ప్రతి తరానికి అందించారు. ప్రతి తరానికి అంటే ఎంత విశేషమైన కీర్తనలు మీరు ఆలోచించండి. పాటలు అంటే మనలాంటి పాటలు కాదు, నేడు పాడుకున్న పాటలు ఉంటున్నాయి. ఇవి క్రైస్తవ పాటలు, సినిమా పాటలు అర్థం కావట్లా. ఇంకా చెప్పాలంటే ఇది క్రైస్తవ పాట అని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? దాంట్లో హల్లెలూయా అని వచ్చిందనుకోండి, ఎవరి పాట? క్రైస్తవ పాట. రాకపోతే ఇక దానికి దీనికి తేడా ఏం లేదు. మీరు గమనిస్తే వీళ్ళ దేవుని వర్షిప్ సాంగ్ పాడుతున్నారు లేదా డూయెట్ పాడుతున్నారు కూడా అర్థం కావట్లా. ఏదో వచ్చి పాడేసుకున్నాం అంటే, ఎందుకంటే మనకి ఏదైతే నచ్చుతుందో పాడేసుకుంటున్నాం. నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది, నాటి కాల భక్తులే గనక ఇప్పుడు ఉంటే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు తెలుసా? కాళ్ళు చేతులు ఇరిసేసి పొయ్యిలో పెడతారు ఒక్కొక్కరిని. ఇలాంటి పనికి మాలిన పాటలు పాడుతున్నందుకు, కాదు ఏం చేస్తాం? అలాంటి వాళ్ళు లేరు. ఎందుకంటే పైగా ఇది అలాంటి కాలం కాదు, ఎందుకంటే దేవుడు ఏ కాలంలో ఉంచాడు? కృపాకాలంలో ఉంచాడు కాబట్టి మన నాటకాలన్నీ సాగుతున్నాయి. ఒకవేళ నాటి ధర్మశాస్త్రపు కాలంలో మనం ఉండుంటే మనం ఏం చేయాలి? అది చేద్దరు. ఇప్పటిదాకా బతకం మనం, ఊరు చివరి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి మరి చంపేద్దరు. ఎందుకు బతికిపోతుందో తెలుసా? యేసుక్రీస్తు తన కృపచేత మనల్ని కాపాడేశాడు. అందుకే మన నాటకాలన్నీ ఎక్కడేస్తున్నాం? దేవుని సన్నిధిలోనే. కాబట్టి మనలాంటి పాటలు కాదు,
చాలా విశేషమైన సంగతులున్న పాటల్లో నుంచట మహామహాభక్తులు రాసిన పాటల్లో నుంచే ఒక 150 సెలెక్ట్ చేశారంటే మీరు గమనించండి ఇవెలాంటివో. అలాంటి పాటలు మనం చాలా తేలిగ్గా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాం, తేలిగ్గా చదువుకుని వదిలేస్తూ ఉంటాం. తేలిగ్గా చదివేసి వదిలేసే పాటలు కావివి. దాన్ని ధ్యానిస్తే ఒక జీవితానికి సరిపోయే పాఠాన్ని నేర్పిస్తే, ఒక్కొక్క పాట ఒక్కొక్క జీవితానికి సరిపోయే పాఠాన్ని నేర్పిస్తుంది, ఒక్కొక్క తరానికి జ్ఞానాన్ని నేర్పిస్తుంది. అందుకే ప్రతి తరానికి కూడా సరిపోయేటటువంటి పాటలు, ప్రతి తరం కూడా తెలుసుకోవలసినటువంటి పాటలు, అలాంటి పాటలు మన చేతికిచ్చారు. మరి దీన్ని ఎంతమంది చదువుతున్నారో మనకు తెలియదు, కానీ చదవడం మాత్రం మొదలు పెట్టండి. చదువుతాం మనం, చదవరని నేను చెప్పను కానీ చదువుతారు. కానీ అలా చదివేసి అలా పక్కన పడేస్తాం, కానీ తేలిగ్గా తీసుకోకండి. చాలా గొప్ప సంగతులు ఉన్నటువంటి విషయాలు.